ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సో నాకు పర్సనల్ గా వై ఈ ఫీల్డ్ అని అంటే, ఇందులో చిన్న సెల్ఫిష్ థింగ్, నాకు అప్పటికే కిడ్స్ ఉన్నారు. సో నాకేమనిపించింది అంటే, పొద్దున్న 9 నుంచి యూనో 6 వరకు నేను వెళ్ళి జాబ్ చేసి మళ్ళీ ఈవినింగ్ వీళ్ళ దగ్గరకు వచ్చి డే కేర్కి వచ్చి వీళ్ళకి టైం ఇవ్వడం అనేది కొంచెం ప్రాబ్లం అయ్యింది మదర్గా కానివ్వండి. నాకు అనిపించింది అనమాట, ఏముంది మహా అయితే నెలలో ఒక 10 రోజులు బిజీ ఉంటామేమో, మిగతా 20 డేస్ ఐ కెన్ బీ విత్ దెమ్ అన్న కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసా అనుకున్నాను. బట్ ఇవాడ అంతా టైమింగ్స్ అన్ని మారిపోయాయి, వీళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడమే కొంచెం అర్థమైపోయింది. బట్ వీళ్ళు కూడా ఎదిగిపోయారు కాబట్టి ఐ హ్యావ్ నో ఇష్యూస్ అనమాట, కొంచెం బాగుంది. సో లక్కీగా ఈ ఫీల్డ్లోనే ఇంకా అలా నా జర్నీ స్లో స్లోగా. సో వీడు కూడా యాక్టరే అనమాట, చైల్డ్ ఆర్టిస్ట్. సో ఇప్పుడు కొన్ని హీరోకి చైల్డ్హుడ్ రోల్స్ చేస్తున్నాడు, వెబ్ సిరీస్ అండ్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. సో లక్కీగా ఎక్కడో మా ఇద్దరికి ఆ కనెక్షన్ రావడం వల్ల ఆ బాండ్ మాక్సిమం మేమిద్దరం ఒక 2-3 ఫిల్మ్స్ మదర్ అండ్ సన్ గానే చేసేసా. మీకు సైన్ లాంగ్వేజ్ బాగా వచ్చాయని చెప్పారు కదా, మరి ఆ సైన్ లాంగ్వేజ్ లో హెల్త్ గురించి మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడితే బాగుంటుంది అని నాకు ఒక చిన్న ఇన్క్విస్టెన్స్ వచ్చింది. అంటే ఇప్పుడు హెల్త్ గురించి రిలేటెడ్ అంటే వాళ్ళకి ఏం చెప్తాము, లైక్ షుగర్ అంటారు దీన్ని స్వీట్, సో షుగర్ ఎక్కువ తీసుకోకూడదు, యూనో షుగర్ ఎక్కువ తీసుకోకూడదు, ఉప్పు, ఇది ఉప్పు అనమాట, ఇది ఉప్పు తగ్గించాలి. సో బేసిక్గా ఈ సైనింగ్ లో కూడా మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండి, వాళ్ళ ఎదుటి పర్సన్ మాటలు రాని వాళ్ళకి మనం ఏదైనా చెప్పాలి అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు డేంజర్ థింగ్, సో ఇట్లా డేంజర్, దీన్ని డేంజర్ అంటారన్నమాట. సో నువ్వు షుగర్ ఎక్కువ తింటే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. సో బాడీని ఎప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, ఇది వెజిటేబుల్స్ అంటావు. సో వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి అండ్ యూనో చిప్స్, లైక్ చిప్స్ కానివ్వండి, కారాలు ఎక్కువ తినొద్దు. సో ఇలాంటి మనం చెప్పొచ్చు జనరల్గా. ఓకే, సో మీ అబ్బాయికి కూడా సైన్ లాంగ్వేజ్ వచ్చా? వచ్చా నీకు? బాగా వచ్చా? అమ్మలాగా వచ్చా నీకు? ఓకే. మమ్మీ లాగా కొంచెం. మరి చాక్లెట్స్ ఎక్కువ తినకూడదు అంటే ఎలా చెప్తావు? చాక్లెట్స్ ఎక్కువ తినకూడదు. తినకూడదు, తింటే ఏమవుతుంది? కాఫ్ వస్తాయి. ఓకే, మరి డాక్టర్ గారు, నాచురోపతిని ఇన్ని సంవత్సరాలుగా మీరు ప్రజలందరికీ పరిచయం చేస్తున్నారు, వాళ్ళందరికీ ఎలా ఉండాలో చెప్తున్నారు, నాచురోపతి గురించి 3 ముక్కల్లో సైన్ లాంగ్వేజ్ ద్వారా చెప్పాలంటే ఎలా చెప్తారు మీరు? పిల్లలకి చిన్నప్పటి నుంచి సైన్ లాంగ్వేజ్లు కొన్ని నేర్పారమ్మా స్కూల్లప్పుడే. నాచురోపతిలో అవి బాగా పనిచేస్తాయి. ఓకే, ఒకటి బాగా నీళ్లు తాగటం, 2 బాగా మూత్రం పోయటం, 3 బాగా దొడ్లోకి వెళ్తాం, ఓకే, 4 బాగా నిద్రపోవటం. ఈ 4 సైన్లు పెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నారు కాబట్టి మీరు ఏమైనా చెప్పండి, అవి డాక్టర్ గారు కానీ నేను కానీ విల్ ట్రై టు గెస్ ఇట్. ఓకే సార్, కూరగాయలు బాగా తింటే బాగా బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. వెరీ నైస్. మామూలుగా నాకు కూడా ఇంకోటి చెప్పాలనిపిస్తుంది, మా మాటతో చెప్పకూడదు, ఆవిడ భాషలో చెప్పాలి. మరి జీ తెలుగు ప్రేక్షకులందరూ కూడా వాళ్ళు గెస్ట్ చేయాలి. అంటే సార్ ఇప్పుడు ఏమన్నారంటే, 3 పూట్లు తినొద్దు, 4 పూట్లు తినొద్దు, 2 పూట్లే తినాలి, ఆరోగ్యం స్ట్రాంగ్ ఉంటుంది, బాగుంటుంది, కరెక్టేనా? మరి అది నువ్వేనా అడుగుతావా? నాకు అర్థమైంది, 100% కరెక్ట్ గా చెప్తానని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. పిల్లలు ఎక్కువ ట్యాబ్లు, సెల్ ఫోన్లు, టీవీలు ఎక్కువ చూస్తున్నారు, మరి కళ్ళు దానికే పోతాయా? 100% అయితే దాని గురించి. అంటే ఇందాక సైనింగ్ లో కూడా మీరు చెప్పారు 2 పూటలు చాలని. సో వీళ్ళ వరకు వస్తే, పిల్లల వరకు వస్తే, అంటే మాకేంటంటే కొంచెం ఒక్కో పూట తినకపోతే అయ్యో బక్కగా అయిపోయాడు పిల్లోడు, మీరు అన్నట్టు గంట సేపు ఆ ఫోన్లు అవన్నీ పెట్టి ఎందుకు పెడతామంటే కొద్ది గొప్ప కొంచెం వెయిట్ అయినా పెరుగుతాడు కదా. సో మరి దాని నుంచి ఎలా సరి? ఇప్పుడు అందరు బండగా అవుతున్నారమ్మా, బక్కగా అయ్యేవాళ్ళు 10% 20% కూడా, జబ్బులన్నీ బక్కగా అయితే రావట్లా, బండగా అయితే వస్తున్నాయి. అందుకని బక్కగా ఉండటం అనేది హెల్దీ. 2 కేజీలు 4 కేజీలు తక్కువ ఉండేవండి, చూడటానికి అందం ఉండరు తప్ప ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందుకని అసలు పిల్లలు లావుగా ఉండాలనే కాన్సెప్టే మైండ్లో పోవాలి ఫస్ట్ పేరెంట్స్. ఆరోగ్యంగా ఉండాలి, వాడు స్లిమ్గా ఉండాలి, భవిష్యత్తులో ఒబిసిటీకి సంబంధమైన చేంజెస్ హార్మోన్స్లో వీడికి చిన్నప్పటి నుంచి రాకూడదని ఉంటే మీరు అన్నిసార్లు పెట్టండి. ఇంకొకటి కూడా ఉంది వీళ్ళకి, పిల్లలు తినడం
మూడు సార్లు, పెద్దోళ్ళు తినడం రెండు సార్లు. వీళ్ళకి ఎదిగే వయసు ఉంది, రిక్వైర్మెంట్స్ కూడా ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కావాలి, విటమిన్స్. అందుకని వీళ్ళు మూడు సార్లు తినాలి. సార్ ఇప్పుడు కొందరు పెరుగన్నం తినాలని నిద్ర వస్తారు. అవును, ఎందుకు సార్? పెరుగన్నం తింటున్నందుకనే మత్తు కాదు, భోంచేసాక మత్తు వస్తుంది సార్. బ్రేక్ఫాస్ట్ తినదానికంటే, స్నాక్స్ తిన్న దానికంటే ఎంట్లో ఎక్కువ తింటాం ఆఫ్టర్నూన్. అందుకని క్వాంటిటీ ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుంది, దాన్ని అరిగించడానికి బ్లడ్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది, దాన్ని అరిగించడానికి గాలి అంతా అక్కడికి ఎక్కువ వెళ్ళిపోతుంది, దాన్ని అరిగించడానికి ఎనర్జీ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. అన్ని అక్కడికి వెళ్ళేసరికి ఇవన్నీ ఏమవుతాయి, డల్ అయింది. అందుకని మబ్బుగా లంచ్ బెల్ కొట్టిన తర్వాత ఫస్ట్ పీరియడ్ ఉంటుంది కదా, ఇప్పుడు అందరు ఎట్లా ఉంటారు స్కూల్లో? మనము పండుకుంటే ఏమవుతుంది? రాత్రిపూట బాగా పడుకుంటే మంచిది. ఎందుకు? అదే బాడీ రీఛార్జ్ అవ్వాలిగా, సెల్ ఫోన్ రీఛార్జ్ అవ్వాలిగా, రోజు వాడుకున్నా మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి. మరి బాడీ రీఛార్జ్ అవ్వాలంటే రెస్ట్ రీఛార్జ్. మనకి డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి సార్? ఎక్కువ నిద్ర లేకపోతే ఎక్కువ వస్తాయి, ఎక్కువ ఫోన్ చూస్తే కూడా, అది కూడా చెప్పండి సార్. ఎక్కువ కళ్ళు రెస్ట్ లేకపోతే ఎక్కువ, రెస్ట్ లేకపోవటం, నిద్ర లేకపోవటం, ఎక్కువ స్ట్రెయిన్ అవటం చిన్న చిన్న. సార్ ఇప్పుడు డెంటిస్ట్ పన్ను ఊడిపోతే ఐస్ క్రీమ్ తినమంటారు, ఎందుకు సార్? ఇప్పుడు ఒక్క రోజైనా అక్కడి నుంచి ఎప్పుడు తినమంటారు ఆయన? ఒక్క రోజు, రేపు కూడా, అట్లా అట్లా చెప్తా ఉంటారు. పన్ను ఊడిపోయినప్పుడు కొంచెం నొప్పిగా ఉండి బాధపడతా ఉంటాం కదా, తొర్రి పన్ను వచ్చిందని, దాన్ని హ్యాపీ చేయటం కోసం, మూడ్ అంతా కూడా హ్యాపీగా ఉండటం కోసం ఐస్ క్రీమ్ పెడితే నొప్పి తెలియకుండా పన్ను ఊడిపోయిందనే బాధ కూడా లేకుండా ఫ్రీ అవుతారని తినమంటారు, ఒక్క రోజుకే తినమంటారు. అందుకని రోజు ఐస్ క్రీమ్ తినాలన్నాడు అనుకోండి పన్ను ఊడిపోయినప్పుడు డాక్టర్, అప్పుడు ఆయన బిజినెస్ బాగుండాలని ఆయన బాగా బిజినెస్ బాగుండాలి కదా, మరి ఆయన చదువుకున్నందుకు రెగ్యులర్ గా నీకు అన్ని పళ్ళు ఊడిపోతా పుచ్చిపోతా ఉంటే ఆయన బాగుంటారు అన్నమాట. సార్ ఇప్పుడు వాటర్ దాకపోతే డిహైడ్రేట్, అసలు డిహైడ్రేట్ అంటే చెట్టుకు నీళ్ళు చాలిపోతే చెట్టు ఏమవుతుంది? ఎండిపోతాయి. మరి బాడీకి నీళ్ళు చాలిపోతే బాడీ ఏమవ్వాలి? ఎండిపోతాయి. ఎండిపోయే స్టేజ్ ని డిహైడ్రేషన్ అంటారు. అర్థమైందిగా? సేమ్ చెట్టు ఏమవుతుంది అంతా ఎండిపోతే రాలిపోతాయి. ఎండగా ఉన్నప్పుడు వేడి నీళ్ళు తాగక్కర్లేదు, మామూలుగా ఉండే కుండలో నీటి వరకు తాగొచ్చు. కుండ నీరు మంచిగా ఉండదు, చల్లదనం, అంతకంటే ఎక్కువ చల్లదనం చెడు చేస్తుంది. అంటే నార్మల్ చల్ల ఉంటే వార్మ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్లు, అది ఇతర రోజుల్లో తాగొచ్చు. వేసవికాలం వేడిగా ఉన్నప్పుడు వేడి తాగలేం కాబట్టి నార్మల్ గా వాటర్ కంటే కుండలో నీరు పెట్టుకు తాగటం మంచిది. పాట్ వాటర్ ఇంకా నార్మల్ వాటర్ సేమే కదా సార్? కాదు, పాట్ వాటర్ కొంచెం చల్లగా ఉంటుంది. ఇంకొక స్టీల్ బిందెలో నీళ్లు పెడితే స్టీల్ బింది వేడెక్కుతుంది ఎండకి. బిందె వేడెక్కింది కానీ బిందెలో ఉండే నీళ్లు కూడా వేడెక్కుతాయి. ఎండకి కుండ వేడెక్కదు, ఎందుకంటే మట్టి ఆ హీట్ని తీసుకోదు అన్నమాట. ఆ ఎండ పడే కొద్దీ నీటిని పీల్చుకుని చల్లగా ఉంటుంది కాబట్టి ఆ వేడి ప్రభావం కొండ మీద ఉండదు, కొండ చల్లగా ఉంటుంది కాబట్టి కొండలో పోసే నీళ్ళన్ని చల్లగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.